ఎస్ఎన్ఆర్లో మా ఎస్ఎన్ఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం జరిగిన పనులలో ఎంతో మంది ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు, ఒక ఇద్దరు నాయకులు కలిసి డబుల్ బెడ్రూమ్ అమ్ముకోవడం, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కు మిగిలిన జాగాలు కబ్జా చేయడం, ఇష్టారాజ్యంగా ఇల్లు కట్టడం, ఆక్రమించడం, మా గుడి ఎస్ఎన్ఆర్లో ఉన్న గుడి స్థలాన్ని ఆక్రమించడం, బెడ్ షాప్ నిర్వహించడం, అక్కడ అక్రమ కట్టడాలు కట్టడం, ఇవన్నీ సమస్యలను మేము ప్రభుత్వానికి తీసుకొచ్చినాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, ఇంకా ఆర్డీఓ గారు, ప్రతి ఒక్క దగ్గరికి మేము పోయి కంప్లైంట్ చేసినాం. కానీ ఇంతవరకు మాకు ఎట్లాంటి సొల్యూషన్ రాలేదు. కంప్లైంట్ చేసినందుకు, అన్యాయాన్ని ఎదిరించినందుకు నిన్న నాపై దాడి చేసిండు. మరి ఈ దాడి ఇలానే వదిలేస్తే మరి రేపు మా ఊరు సమస్య ఏమవుతుంది? అసలు మా ఊరు రూపురేఖ లేకుండా పోతాయి. కావున ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు బాధ్యత వహించి మాకు తక్షణం దీనికి సొల్యూషన్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మా సమస్య విని మా సమస్య పరిష్కరించాలి. అప్పటిదాకా మేము ఈ నిరసన ఆపేయలేదు. ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వచ్చి మా సొల్యూషన్ ఖచ్చితంగా ఇక్కడ మాకు ఇవ్వాలి. ఎందుకంటే మేము ఒక అన్యాయం జరుగుతుందని మేము చెప్పాక కూడా దానిపై ఎట్లాంటి తగిన చర్యలు తీసుకోకున్నందుకు మళ్ళీ అడిగిన వాళ్ళ మీద దాడి చేయడం, మేము ఎమ్మెల్యే వారికి ఏం వ్యతిరేకం కాదు, మా సమస్య చెప్పుకున్నాం, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మా ఊరిలో ఒక సమస్య జరుగుతుంది, ఆ సమస్య ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల జరుగుతుంది. మీరు వచ్చి ఆ సమస్యను మాకు ఖచ్చితంగా పరిష్కరించాలి. అప్పటిదాకా మేము నిరసన విరమించుకోము. జై శ్రీరామ్.